రాష్టంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన ప్రక్రియ అంతా స్తవ్యస్తంగా మారిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యాయుడు ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. అధికారాలను కేంద్రీకరించడంతో భూ సమస్యలు పరిష్కారం కాక లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారన్నారు. తాము ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాను రూపకల్పన చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ నెల 23 తేదీ వరకు ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే దానిని అమల్లోకి తీసుకొస్తామని వివరించారు. 18 రాష్ట్రాలకు చెందిన భూ చట్టాలను పరిశీలించిన తర్వాత మెరుగైన రీతిలో ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించినట్లు చెబుతున్న కోదండరెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చారు. ఇప్పటికే ఆర్ఓఆర్ చట్టం సంబంధించి ముసాయిదాను ఆన్లైన్లో పెట్టారు. ప్రజా అభిప్రాయ సేకరణతో పాటు రాజకీయ పక్షాల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ధరణి కమిటీ సభ్యులు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి గారు ఉన్నారు. అయితే అడుగుదాం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఆర్ఓఆర్ చట్టం కొత్తగా తీసుకొస్తున్నారు, అసలు గతంలో కూడా ఈ ఆర్ఓఆర్ చట్టం ఉండింది. గత ఆర్ఓఆర్ చట్టానికి ఇప్పుడు మీరు తీసుకొస్తున్న ఆర్ఓఆర్ చట్టానికి ఉన్న తేడా ఏంటి సార్? చూడండి, ఇది బ్రిటిష్ కాలం, బ్రిటిష్ పరిపాలన చాలా చోట్లలో ఉండింది చాలా దేశంలో, కానీ తెలంగాణలో ప్రత్యేకంగా నిజాం పరిపాలన ఉంది. నిజాం పరిపాలనలో కూడా రెవెన్యూ రికార్డులు దానికి సంబంధించిన ప్రతిదీ కూడా చాలా సక్రమంగా ఉండేటివి. దాంట్లో ముఖ్యంగా రికార్డ్ ఆఫ్ రైట్ అనేది ఒక కీలకమైన చట్టం. అది ఆ చట్టము అప్పటి నుంచి కూడా ఆయా సందర్భాలను బట్టి ఆర్ఓఆర్ చట్టాన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భూముల రికార్డుల ప్రక్షాళన పేరుతో జరిగిన ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా రికార్డులు అయిపోయి అడ్మినిస్ట్రేషన్ పోయి లక్షల మంది రైతులు రోడ్డున పడి అనేకమైన ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో అప్పుడేం చేసిండ్రు, 2020 చట్టం అని కూడా తీసుకొచ్చిండ్రు. దాని పేరు కూడా ఆర్ఓఆర్ చట్టం అన్నారు. అంతకంటే ముందున్న పటిష్టమైన 1971 చట్టాన్ని రద్దు చేసి 2020 తెచ్చిండ్రు. అంటే గతంలో 2020 బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టంలో అధికారులకు అధికారాలు బదలాయింపు చేయలేదా దాంట్లో? అధికారులకి మొదటి నుంచి కూడా తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఇవన్నీ కూడా ఆ విధంగా అంచెలంచెలుగా ఏదైనా కింద అన్యాయం జరిగితే పైకి పోవడానికి అవకాశాలు ఉండేవి. ఇవన్నీ కూడా అయిపోయి దీన్ని అంతా కూడా కేంద్రీకృతం చేసి ఒక కలెక్టర్లకే పూర్తిగా అధికారాలు ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చినాయి. ముసాయిదా తయారు చేసేటప్పుడు కూడా 18 రాష్ట్రాలలో, భారతదేశంలో ఉన్న 18 రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా బాగా అధ్యయనం చేసి అన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి తెలంగాణలో ఒక సమగ్రమైన రెవెన్యూ రికార్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టం తీసుకురాబడ్డది. ఇది మొత్తం మీరు 18 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్ఓఆర్ చట్టాలన్నీ, భూ చట్టాలన్నీ పరిశీలించిన తర్వాత మీరు ఇక్కడ కొత్తగా ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చారు, ముసాయిదా తయారు చేశారు. మరి ఇంత జాగ్రత్తగా అన్ని రకాల పరిశీలించిన తర్వాత తీసుకొచ్చిన ఈ చట్టము మళ్ళా ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? పరిస్థితి ఇది డెమోక్రటిక్ పద్ధతిలో. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంలో భరోసా ఉంది. ఇది అందుకే మేమేమన్నాము, ఇంత చేసిన తర్వాత, ఇంత ఎక్సర్సైజ్ అయిన తర్వాత కూడా ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, సామాన్య మనిషి దగ్గరికి పోలే ఇది. సామాన్య రైతుకు కూడా తెలిసేటట్టుగా తెలుగులో ఈ చట్టాన్ని, ముసాయిదాను ప్రింట్ చేసి అందరి అభిప్రాయాలు సీసీఎల్ఏ ఆఫీసుకు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శికి పంపించేటట్టుగా ఏర్పాట్లు చేసినాము. ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులో భూమికి సంబంధించిన ఇష్యూ, భూమి హక్కుకు సంబంధించిన విషయం, 10 ఏళ్లుగా ఇబ్బంది పడ్డారు కాబట్టి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సమగ్రమైన చట్టం తీసుకురావాలనే అభిప్రాయంతోనే ఈ కొత్త చట్టం ముసాయిదా ప్రజల ముందు పెట్టబడ్డది. పార్టీలు ఈ కొత్త ముసాయిదాలో ఏ అంశాలను మీరు కొత్తగా ప్రతిపాదించారు? సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వతంగా పరిష్కారం అయ్యేందుకు ఏమేమి దోహదం చేస్తారు? ఇందులో ఒకటండి, ఇప్పటికీ మేము ఒక డ్రైవ్ పెట్టినాం,
ఆ డ్రైవ్లో ఏవైతే అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయో, చట్టము రూపొందించడంలో మేము పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఒక భూధార్ కార్డు అనేది కూడా ఇవ్వాలని టెంపరీగా ఇవి చట్టంలో పొందుపరచడం. భూధార్ కార్డు అనేది ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళా అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక పక్కా భూధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం భూధార్ కార్డు అని ఇచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్ళిన తర్వాత భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా సర్వే చేసి దాన్ని ఒక రికార్డులో పొందుపరిచి దీంట్లో ఇంకొక మాట కూడా అన్నాం, వీటితో పాటుగా రాత మూలకంగా ఉండే రికార్డులు కూడా తహసీల్ ఆఫీసులో ఉండాలి. ఇవన్నీ కూడా భద్రత ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, ఒకవేళ మనం అనుకుందాము టెక్నాలజీ ప్రకారంగా డిజిటలైజేషన్లో కూడా పొరపాట్లు జరుగుతాయి ఎప్పుడైనా, నేను నాకైతే అనుభవం లేదు కానీ హ్యాక్ అయిపోద్దని అంటారు, అట్లాంటి జరిగినప్పుడు ఆధారం ఏమిటి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది నిజంగా ఒకసారి మీరు కూడా చూస్తే నిజమే, మీ ద్వారా ప్రజలకి ఈ విషయం తెలియాలి. పాన్ కార్డు లాగా ఆధార్ కార్డు లాగా భూములకు కూడా శాశ్వత ఒక నెంబర్ ఇచ్చి దాన్ని అట్లే కొనసాగిస్తారా, అది చేయాలంటే మొత్తం భూ సర్వే కూడా చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇది భూ సర్వే కంటే ముందు ఒకరికి కార్డు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన భూమిని చూసుకున్న తర్వాత సరిహద్దులు చూసి సర్వే చేసి ఇది ఒక టెంపరీ, మీరు అనేది సంపూర్ణ సర్వే జరిగిన తర్వాత ఒక పర్మనెంట్ భూధార్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ అభిప్రాయాలు మీరు ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు, అసలు ఆ అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి సలహాలు సూచనలు వచ్చాయి? చూడండి, లెఫ్ట్ పార్టీలు మొదటి నుంచి కూడా భూముల విషయంలో వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళు మల్లారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా వచ్చిండు, సిపిఐ సిపిఎం కాకుండా కోదండరాం పార్టీ వాళ్ళు కూడా వచ్చిండు, బీజేపీ బీఆర్ఎస్ ఎంఏఎం రాలేదు, వాళ్ళకి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని భూమి హక్కుల్ని కోల్పోయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా మీరు రాత మూలకంగా డిపార్ట్మెంట్కు పంపండి, మాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, డిపార్ట్మెంట్కి పంపండి, ప్రతిపక్ష పార్టీగా మీకు ఆ బాధ్యత ఉంది. ఇది రాష్ట్రంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి ఈ 6-6 చట్టం కొత్తగా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ 6-6 చట్టంలో అనేక అంశాలను పొందుపరిచినట్టుగా కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు అదేవిధంగా ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో తిరుపాలరెడ్డి, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.